సహజంగా పాతకాలంలో చేస్తున్నటువంటి వృత్తి ఏదైనప్పటికీ కూడా దాన్ని ఒక తపస్సుగా భావించి చేస్తూ ఉండేవారు అది ఒక పాట పాడడం కావచ్చు అభినయం కావచ్చు నృత్యం కావచ్చు ఏదైనా కళ కావచ్చు అలా ఆ నటీనటులు విపరీతమైనటువంటి రిహార్సల్స్ చేసేవారు కనుకనే ఆ పాత్రల్లో అంతటి పర్ఫెక్షన్ వస్తూ ఉండేది మనం చూసినటువంటి పాతాళ భైరవి గాని లేకపోతే దేవదాసి గాని ఇలాంటి చిత్రాలు మన హృదయాల్లో ముద్రించుకుపోయి ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడేవారు పాత్ర స్వభావంలోని సూక్ష్మమైనటువంటి పద్ధతుల్ని కూడా విషయాల్ని కూడా పూర్తిగా ఆకలింపు చేసుకున్న తర్వాత మాత్రమే నటించేవారు అలా నటించి మహానటుడిగా తన స్థానాన్ని స్థిరపరచుకున్నటువంటి అక్కినే నాగేశ్వరరావు గారి చిత్రం దేవదాసు 1953 లో నిర్మించబడింది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గానం చేసిన పల్లెకు పోదాం పారును చూద్దాం చెలో చెలో అనే గీతాన్ని విందాం ప్రస్తుతం మన ముందు గానం చేస్తున్న వారు శ్రీ రమేష్ పట్నాయక్ సముద్రాల సీనియర్ రచన సిఆర్ సుబ్రహ్మణ్ స్వరకల్పన చిత్రం దేవదాసు పల్లెకు పోదాం పారును చూద్దాం చెలో చెలో పల్లెకు పోదాం పారును చూద్దాం చెలో చెలో అల్లరి చేద్దాం చెలో చెలో పల్లెకు పోదాం పారును చూద్దాం చెలో చెలో అల్లరి చేద్దాం చెలో చెలో ప్రొద్దువాలే ముందుగానే ముంగిటవాలేము ప్రొద్దువాలే ముందుగానే ముంగిటవాలేము పల్లెకు పోదాం పారును చూద్దాం చెలో చెలో అల్లరి చేద్దాం చెలో చెలో ఆటా పాటలందు కౌవించుకుంటే కోణంగి ఆటా పాటలందు కౌవించుకుంటే కోణంగి మనసేమో మక్కువేమో మనసేమో మక్కువేమో నగవేమో వగేమో కనులార చూతము పల్లెకు పోదాం పారుని చూద్దాం చెలో చెలో అల్లరి చేద్దాం చెలో చెలో నన్ను చూడగానే చిన్ననాటి చనువు చూపేను చిన్ననాటి చనువు చూపేను నా దరికే చూపును నా దరికే చూపును తానలిగే పోవును ఏమోన చూతము పల్లెకు పోదాం పారుని చూద్దాం చెలో చెలో అల్లరి చేద్దాం చెలో చెలో పొద్దువాలే ముందుగానే ముంకిటవాలేము పల్లెకు పోదాం పారుని చూద్దాం చెలో చెలో అల్లరి చేద్దాం చెలో 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 చెలో